ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి బీజేపీ టీడీపీ నాయకులు కూడా ఆ సంఘీభావం తెలిపిన పరిస్థితి కనబడుతుంది. విజువల్లో కూడా మనం చూస్తున్నాము, మొత్తంగా విద్యార్థులు కూడా వచ్చి ధర్నా కార్యక్రమంలో పనుగొన్నారు. మనతో పాటు బీజేపీ పార్టీకి సంబంధించిన వారు ఉన్నారు, వారిని తెలుసుకునే ప్రయత్నం విధం సార్ చెప్పండి. ఈరోజు బీసీలకు బీసీ విద్యార్థులకు చాలా సమస్యలు ఉన్నాయని కూడా ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నా ఎట్లా చూడవచ్చు సార్? ఈరోజు నల్గొండ పట్టణంలోని బీసీ విద్యార్థు సంఘం తరఫున ఎవరైతే నాయకులందరూ నల్గొండ పట్టణంలోని బీసీ నాయకులు చందు యాదవ్ అయితే కానివ్వండి, జనార్దన్ గౌడ్ గారు, ఈరోజు చాలా మంచి కార్యక్రమం. ఇట్లాంటిది నల్గొండ పట్టణంలో ఈరోజు బీసీ విద్యార్థుల సంఖ్య చాలా పెద్దగా ఉన్నది. బీసీ విద్యార్థులు ఈరోజు చదువుకోవాలంటే మహిళలకు ఈరోజు కనీసమైన వసతి గృహాలు లేవు వాళ్ళకి. ఆ రోజు రాష్ట్రం ఏర్పడే ముందు అబద్ధాలు చెప్పుకున్న ఈ మోసగాడైన ఈ ముఖ్యమంత్రి ఆ రోజు కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య ఈరోజు ఇస్తా అని చెప్పిండు ఆ రోజు. కానీ ఈరోజు బీసీలకి కనీసం వాళ్ళకి తినడానికి ఈరోజు చాలా కష్టమవుతున్నది. వాళ్ళకి హాస్టల్ అయితే కానీ వాళ్ళకి ఫుడ్ పరంగా కానివ్వండి, హాస్టల్ పరంగా కానివ్వండి, చాలా కష్టమవుతున్నది వాళ్ళకి. వాళ్ళందరి తల్లిదండ్రులు కూడా ఈరోజు వాళ్ళకి ఫీజులు కట్టలేని పరిస్థితులు ఉన్నది. స్కాలర్షిప్లు ఇస్తా అని చెప్పిండు, స్కాలర్షిప్లు ఇవ్వలేదు, రియంబర్స్మెంట్ లేదు. అందుకోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున నల్గొండ పట్టణంలోని ఈ బీసీ విద్యార్థి నాయకుల ఈ విద్యార్థి ఈరోజు చూస్తున్న మనం అనేక మంది విద్యార్థులు బీసీ విద్యార్థులు కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు. వారి పక్షాన భారతీయ జనతా పార్టీ నిలుస్తుంది. నల్గొండ భారతీయ జనతా పార్టీ రానున్న కాలంలో కూడా నల్గొండలోనే కాకుండా రాష్ట్రం మొత్తంలోని బీసీ బిడ్డలు ఎవరైతే ఉంటారో వారి విద్య కోసం, విద్య అన్నది ఈరోజు తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళ జీవితకాలం వాళ్ళందరూ పనిచేసేదంతా కూడా కేవలం ఒక విద్య కావాలని చెప్పి ఈరోజు మనం చూస్తున్నాము. విద్య కాదు, వైద్య కాదు, ఈరోజు బలహీన వర్గాలందరూ కూడా రానున్న కాలంలో ఈరోజు ఇదే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రం ఏర్పరచుకున్న తర్వాత కూడా బాగుపరుచుకుంటామని చెప్పి ఒక హోప్తో ఈరోజు ఓటు వేసిండ్రు. రానున్న కాలంలో నల్గొండలో ఉన్న బీసీలు అందరూ కూడా డిసైడ్ అయిపోయినరు, ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యేని మేము టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయం, మేము రానున్న కాలంలో ఖచ్చితంగా బీసీలు పెద్ద ఎత్తున విద్యార్థి విప్లవం అన్నది తట్టుకునేది ఈరోజు ఎవరికీ కూడా సాధ్యం కాదు. ఈరోజు ఒక అన్ని రగులారు ఎస్సీ ఎస్టీ తర్వాత ఓబీసీ అందరూ కూడా ఈబీసీ బీసీలు అందరికీ కూడా ఈరోజు అన్యాయం చేస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈరోజు స్థానికంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, నల్గొండల స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కూడా ఈరోజు ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఆయన కూడా నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి ఆయన ముఖ్యమంత్రి దగ్గర ఆయన కూడా కొట్లాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నల్గొండ జిల్లా బీసీ యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా కార్యక్రమం, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ సాధన కోసం ఇక్కడ ధర్నా రిలే అధ్యక్ష ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా కేసీఆర్ గారు సుమారు అంటే తెలంగాణ ఉద్యమం రోజు నుంచి కూడా ముఖ్యంగా విద్యార్థి లోకాన్ని అడుగడుగున వాడుకుంటూ విద్యార్థి లోకాన్ని అయోమయంలో ఉంచుతూ వాళ్ళకి పెద్ద పెద్ద వాగ్దానాలు, ఆనాడు నిరుద్యోగులకు ఇంటికొక ఉద్యోగం అన్నాడు. మన తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పాడు. బంగారు భవిష్యత్తు ఎక్కడుందో, మరి ఇంటికొక ఉద్యోగం ఎక్కడుందో కేసీఆర్ ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఎందుకంటే ఇచ్చిన సుమారు ప్రభుత్వం వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కూడా 9 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది, ఏ ఒక్క ఇంటింటికి కూడా ఉద్యోగం అనేది దాఖలు ఎక్కలేవు. సుమారు ఇప్పటికీ 3 సంవత్సరాల ప్రభుత్వ ఉద్యోగాల్లో 1 లక్ష ఉద్యోగాలు మాత్రమే పూర్తి చేయడం జరిగింది. ఇంకా గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఇంకా 2 లక్షల ఉద్యోగాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఆ 2 లక్షల ఉద్యోగాలు పూర్తి చేస్తామని చెప్పి 3 సంవత్సరాల నుంచి బూటకు వాగ్దానాలు వాడుతూ నోటిఫికేషన్ జారీ చేస్తూ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు లీకేజీల పేరిట, స్టేల పేరిట పోస్ట్ పోన్ చేస్తూ విద్యార్థి లోకాలతో నిరుద్యోగులతో చెలగమట్లాడమాడుతాడు. ఇప్పటికి రాబోయే రోజు ఇప్పటికి నిరుద్యోగులు కూడా అయమైన చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటాడు. ఇంకా కేసీఆర్కు చిత్తశుద్ధి ఈరోజు కూడా చిత్తశుద్ధి ఏర్పడలేదు, ఎందుకంటే తన కుటుంబం మాత్రం లక్షల కోట్ల రూపాయలు కూడబెట్టుకుంటా ఉంది. ఆయన ఆయన కొడుకు ఉద్యమంలో ఎక్కడుందో తెలియదు, బిడ్డ ఎక్కడుందో తెలియదు, అల్లుళ్ళు ఎక్కడుందో తెలియదు. ఈనాడు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠం కోసం కొట్లాడుతారు. అటువంటి వాళ్ళ ఆశనేమో ఎక్కడ లేనిది, ఉద్యమం కోసం పోరాటం చేయని వాళ్ళేమో కోట్లు సంపాదించుకుంటూ అధికార పీఠం కోసం కొట్లాడుతుంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం సాధన చేసిన అనేక మంది నిరుద్యోగులు యువత యువకులు ఇలా రోడ్ల మీద పడి కనీసం మాకు బిల్డింగులు లేవు, హాస్టల్ మెస్సులు లేవు, రాబోయే రోజుల్లో మేము ఎలా చదువుకోవాలి, మా ఫీజుల పరిస్థితి అని చెప్పి రోడ్ల మీద అడకదింగనే పరిస్థితి వస్తుంది. ఇప్పుడైనా కేసీఆర్ చిత్తశుద్ధి ఉంటే పిల్లలకు ఇచ్చిన ముఖ్యంగా నిరుద్యోగ యువతకు విద్యార్థి లోకానికి ఇచ్చిన వాగ్దానాన్ని వెంటనే పరిష్కరించాలి. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. వాళ్ళ డిమాండ్ల సాధన పూర్తి సాధన కోసం వాళ్ళు సాధించుకున్నారు కూడా నిరంతరం మా పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తాం. మన తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర చాలా ఎక్కువ. అలాంటి విద్యార్థులకి నువ్వు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్న వాడివి, కనీసం ఊరికి 4 ఉద్యోగాలు ఇచ్చినవా అని అడుగుతున్నా. అలాగే వాళ్ళకు ఒకవేళ ఉద్యోగం ఇవ్వలేకపోయినావు, మరి ఇవ్వలేనప్పుడు వాళ్ళకు నిరుద్యోగ భృతి అన్న ఇవ్వాలి. నిరుద్యోగ భృతి ఇచ్చినవా,
ఎంతమందికి ఇచ్చినావు ఆ లెక్క చెప్పు మాకు. సరే నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వాలి. ఈరోజున్న హాస్టల్ బీసీ హాస్టల్స్ ఎన్ని, అందులో ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అన్నం ఏం పెడుతున్నావు, వాళ్ళకి ఏమన్నా పైసలు ఇస్తున్నావా, ఏం చేస్తున్నావు? ఈరోజు వాళ్ళ పాపం విద్యార్థులు ఘోరంగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఒక్కొక్క స్కూల్లో భోజనాలు కూడా సరిగ్గా లేవు, ఒక్కొక్క స్కూల్లో టీచర్లు సరిగ్గా లేరు, టీచర్లు ఉంటే వాళ్ళకి జీతాలు సరిగ్గా లేవు. ఇలాంటి ఈ దీనికంటే కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణలో ఇంతకంటే ఇంకా ఘోర పరిస్థితులు రావనుకుంటా. దీనికి ఏం చేయాలంటే కేసీఆర్ని గద్ద దించితే కానీ మనం బతకలేము ఈ తెలంగాణలో. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం అని మన కేసీఆర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటికో ఉద్యోగం లేదు, నీళ్లు లేవు, నియామకాలు లేవు, ఏమీ లేవు. పేరుకు మాత్రం ఎప్పుడు ఏమన్నా రైతు బంధు రుణమాఫీ చేయాలన్నా, విద్యార్థులకు స్కాలర్షిప్లు వేయాలన్నా వయసుల టెండర్లు వేసి రైతుల బంధువులకు రుణమాఫీలు ఇవ్వడము, స్కాలర్షిప్లు ఇవ్వడము, ఇటువంటి చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వము. ఈ ప్రభుత్వము మద్యానికే ప్రాముఖ్యత ఇస్తుంది కానీ విద్యకు మాత్రం ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. ఇది ఒక లిక్కర్ దందా, దగాకోర్ దందా, దగాకోర్ ప్రభుత్వం అని నేను చెప్తున్నా. లిక్కర్లకు టెండర్లు వేస్తే పైసలు వస్తే తప్పితే ప్రభుత్వాన్ని నడిపియని ప్రభుత్వం ఇది అని నేను విద్యార్థి తరఫున కొట్లాడుతున్నా. మాకు కుల సంఘాలు కట్టియడానికి పైసలు ఉంటాయి, నీకు అసెంబ్లీ కట్టుకోవడానికి పైసలు ఉంటాయి, కానీ హాస్టల్ కట్టడానికి, గురుకులాలు కట్టడానికి, సంక్షేమ భవనాలు కట్టడానికి నీకు ఎందుకు పైసలు రావట్లేవు అనేది నేను ఈ ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతున్నా. ఇది మీరు ఈ ఇటువంటి దుర్బుద్ధిని ఎంతనే మార్చుకోవాలి. మీరు ఉద్యోగాలు కానీ, హాస్టల్ కానీ, సంక్షేమ భవనాలు కానీ, ఇప్పుడు అసెంబ్లీలో బీసీ ఎమ్మెల్యేలారా, ఎస్సీ ఎమ్మెల్యేలారా, ఎస్టీ ఎమ్మెల్యేలారా, మీరు మనకు వచ్చే ఉద్యోగాలు కానీ, విద్యాపరంగా కానీ, గురుకుల హాస్టల్ వసతులు కానీ, మీరు వీటి గురించి అసెంబ్లీలో కొట్లాడాలని విద్యార్థి సంఘంకి వెళ్ళి డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వము ఎప్పుడు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నది, విద్యార్థుల స్కాలర్షిప్లు లేటే, ఉద్యోగ లేటే, ఇవాళ ఆర్టీసీని గవర్నమెంట్లో కలిపి గవర్నమెంట్ ఆస్తులు అమ్ముకోవడం జరిగే తప్పితే ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రాజకీయాలకే పరిమితమైంది కానీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక విధాలుగా విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటా ఉన్నా, నెల రెండు నెలలు అవుతుంది బడులు స్టార్ట్ అయ్యి, ఇప్పటి వరకు ఏ రోజు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మీద సమీక్షించకపోవడం చాలా దురదృష్టకరం. తక్షణమే రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి విద్యార్థుల సమస్యలు అన్నింటినీ పరిష్కరించాలని ఈరోజు బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రెండు రోజుల నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మీరు చెప్తున్న పరిస్థితి ఏదైతే బీసీ విద్యార్థులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో సమస్యలను కూడా పూర్తిగా పరిష్కరించాలని కూడా వారు డిమాండ్ చేస్తూ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే హాస్టల్లో కూడా మౌలిక వసతులు కూడా కల్పించాలి, అన్నీ కూడా చేయాలని కూడా మీరు చెప్తున్నారు. పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ, నల్గొండ.